పేదలందరికీ ఇళ్ల పథకం పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ద్వారా పెద్ద దెబ్బ తగిలిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు లక్షలాది మంది ఆశల మీద నీళ్లు చల్లినట్లయిందన్నారు. ఈ తీర్పుతో ఎంతో మంది లబ్ధిదారుల ఆందోళనలో ఉన్నారని అన్నారు. తాడేపల్లి సజ్జల మాట్లాడుతూ పిటిషన్ వేసిన వారిలో కొంతమంది ఆ పిటిషన్ తో సంబంధం లేదని అంటున్నారని, మరి దీని వెనక ఎవరున్నారని ప్రశ్నించారు. అయితే తమకు కోర్టులు న్యాయం చేస్తాయనే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి దశలో 15 లక్షల 60 వేల ఇళ్లకు కన్స్ట్రక్షన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, ఈ రెండిటికి ఒక్కసారి హైకోర్టు తీర్పు ద్వారా పెద్ద దెబ్బ తగిలింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం కంటే లక్షలాది కుటుంబాల పేదల కుటుంబాలకు వాళ్ళ ఆశలు అవేయేట్టు. ఒక్కసారిగా సజావుగా జరుగుతూ త్వరలోనే వాళ్ళ కళలు సాకారమవుతున్నవి ఒక్కసారిగా అసలు జరుగుతుందా లేదా, జరిగినా మళ్ళీ ఖర్చు ఎంత పెరుగుతుందనే ఆలోచన లేకపోవాల్సిన పరిస్థితి రావడం అనేది ఆందోళనకరంగా భావిస్తున్నాం. దీనికి కారణమైన పిటిషన్లు వేసి అడ్డగోలు కారణాలు చూపి పిటిషన్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు అందులో కొద్దిమంది మాకు సంబంధం లేదు, మేము అసలు పోలేదు, మేము ఎప్పుడో గత ప్రభుత్వంలో కొద్దిమంది దళారీలో లేదా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా సంతకాలు మాతో తీసుకొని మాకు స్థలాలు ఇప్పిస్తామని చేసిన తీసుకున్న సంతకాలను వాడుకొని ఈ కేసు వేశారు తప్ప మాకు తెలియదని వాళ్ళు ముందుకు రావడంతో అసలు దీని వెనక ఎవరున్నారు, ఇదేదో ఎవరికి అన్యాయం జరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కాకుండా ఏదో వేరే అల్టీరియర్ మోటివ్స్తో వేరే దుష్ట పన్నాగాలతో కొద్దిమంది రాజకీయ శక్తులు తెర వెనక ఉండి ఇలాంటి వికృత క్రీడకు తెరదీసినట్టు భావించాల్సి వస్తుంది.